నాలుగవ తరగతి తెలుగు ఐదవ పాఠం సత్యమహిమ డే 9 తొమ్మిదవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం పదజాలాన్ని నేర్చుకున్నాం కదమ్మా ఇప్పుడు స్వీయ రచన అంటే ఏంటమ్మా సొంతంగా రాయటం ఏమ్మా ఒకటవ ప్రశ్న చూడండి పేదవాడు ఎలాంటి వాడో నాలుగు వాక్యాలు రాయండి పేదవాడు ఎలాంటి వాడో నాలుగు వాక్యాలు రాయమంటున్నాడు జవాబు చూడండి ఒకటి పేదవాడు కల్లా కపటం లేనివాడు పేదవాడు కల్లా కపటం లేనివాడు రెండు పేదవాడు ఎప్పుడూ నిజమునే మాట్లాడేవాడు పేదవాడు ఎప్పుడూ నిజమునే మాట్లాడేవాడు మూడో పాయింట్ అతనికి బ్రతకడానికి ఎటువంటి ఆధారము లేదు అతనికి బ్రతకడానికి ఎటువంటి ఆధారము లేదు నాలుగో పాయింట్ అతను ప్రతిరోజు కట్టెలు కొట్టి అమ్మి ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతను ప్రతిరోజు కట్టెలు కొట్టి అమ్మి ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అమ్మా రాశాం కదా నాలుగు వాక్యాలు మీరు కూడా రాయండి నాన్న చక్కగా తర్వాత చూడండి నదీదేవత పేదవాడితో ఏమని పలికింది జవాబు నదీదేవత పేదవాడితో నీది కాని వస్తువును నువ్వు ఆశించలేదు నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను అని పలికింది అంతే కదమ్మా పలికింది నీది కాని వస్తువును నువ్వు ఆశించలేదు నీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను అని పలికింది పేదవానికి నదీదేవత బహుమతిగా ఏమిచ్చింది జవాబు కట్టెలు కొట్టేవాడిని మెచ్చుకున్న నదీదేవత బహుమతిగా బంగారు వెండి గొడ్డళ్లను ఇచ్చింది గేయం ఆధారంగా సత్యమహిమ కథను సొంత మాటల్లో రాయండి